నాగుల చవితి పండగనగానే మనందరికీ చిన్నతనం నుంచి గుర్తొచ్చేది పుట్టలో పాల్పోయడం, చలిమిడి, దేవుడికి నైవేద్యం పెట్టడం, నువ్వులుండలు, పుట్టమన్ను బొట్టు పెట్టుకుని చెవిపోటును తగ్గించమని నాగన్నకు ప్రార్థించడం, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మరి దీపావళి పండుగ అనంతరం మనకు వచ్చే ఈ నాగన్న పూజ తర్వాత ఇంటిల్లి పాదికి మనం స్వీట్స్ చేసి పెడితే చాలా సంతోషిస్తారు. అందుకే మనందరికీ ఒక రుచికరమైన స్వీట్ ని పరిచయించడానికి దివ్యజ్యోతి గారు చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ దివ్యజ్యోతి గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ముందుగా మా రారండి వండలు చేద్దాం ప్రోగ్రామ్ కి వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఇవాళ నాగుల చవితి స్పెషల్ ఎపిసోడ్ కదా, అండ్ నాగుల చవితి జనరల్ గా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే మామూలుగా నాగుల చవితి అంటే జనరల్ గా ఏంటంటే దీపావళి తర్వాత వస్తుంది కదా నాగుల చవితి. అండ్ మాకు మామూలుగా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ ఇళ్లలో చెప్పిన పద్ధతి ప్రకారమే చేయడం అలవాటు. పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి రావడము, పిల్లలు ఉన్న ఇళ్లలో చాలా చక్కగా చేసుకుంటారు. అంటే పిల్లల ఆరోగ్యం బాగుండాలని నాగదేవత పూజ చేయడం. జనరల్ గా ఏంటంటే మనందరికీ ప్రకృతితోటే ఎక్కువ, మొదటి నుంచి మానవాళ్ళకి ప్రకృతితోనే ఎక్కువ మమేకం అవుతూ ఉంటాం. కొండకి, పుట్టకి, నదికి, అన్నిటికీ దండం పెట్టుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, వాటిల్లో భాగంగానే వన్యప్రాణులు లేకపోతే మన చుట్టూ తిరిగే పాములు ఉన్నాయనుకోండి, అవి పంటలు నాశనం చేస్తే ఎలుకలను తినేస్తాయి. వాటి గురించి మనకి అంటే మన పావును చూడబోగానే భయపడిపోతాం, కానీ వాటి వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అసలు పెద్దగా ఆలోచించాం. పావును చూడగానే అమ్మో పావు అనుకుంటాం, కానీ అవి ఎలకలు తినడం వల్ల ఏంటి, ఎలకలు సంతానం వృద్ధి చెందకుండా ఈ కాలంలో ఎలుకలు ఎక్కువ వృద్ధి చెందుతాయి. వాటిని పాములు తినేయడం వల్ల ఏంటంటే పంటలకు నష్టం జరగకుండా ఉంటుంది. అట్లా నాగదేవతను కూడా పూజించడం చాలా వరకు మన ఆంధ్ర తెలంగాణ ఇటువైపు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఎక్కువ ఇంటికి ఇలవెలుపు చాలా మందికి గమనిస్తే. సో ఆ రోజు విశిష్టత ఏంటంటే తప్పనిసరిగా వెళ్ళి నాగదేవతకు పూజ చేసుకోవడం, ఇంట్లో పాలు పోయడం. ఇప్పుడు ఏంటంటే అమెరికాలో అక్కడ కూడా పుట్టలు లేని చోట కూడా ఇళ్లలో ఎక్కడైనా కానీ పుట్టలేకపోయినా ఇంట్లో మట్టితోనో పిండితోనో పుట్టులాగా తయారు చేసుకుని ఇంట్లో అయినా పాలు పోసుకుంటూ ఉంటారు. ఆ అలవాటు ఉన్నవాళ్ళు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మేము కూడా అంతే పుట్టకెళ్ళడం, వీళ్ళైతే పిల్లలకి స్కూల్ లేదనుకోండి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళడం, వెళ్ళి కాసేపు పుట్టలో పాలు పోసి పిల్లలకు పుట్టమన్ను బొట్టు పెట్టడం, తర్వాత కొద్దిగా పాలు మిగిల్చి వాకిట్లో నాగదేవత ఇంటికి కాపలాగా ఉంటుంది అని వాకిట్లో కొద్దిగా పాలు పోసి కొద్దిగా చలిమిటి నువ్వులు అన్నీ వేసి నాగదేవత పూజ చేసుకుని ఆ రోజు ఏంటంటే కోసిన కూరగాయలు తినరు. మామూలుగా ఏదైనా కానీ కూరగాయలు కోసినవి తినరు. తిని ఏంటంటే కోయకుండా చేసే వంటలు ఉంటాయి చూసారా, చిలకడ దుంపలు ఉడకపెట్టుకుని తినడం, లేకపోతే కిచడీలాగా ఏ కూరగాయలు కోయకుండా డైరెక్ట్గా కోసిన కూరగాయలు తినరు చాలామంది. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు, కానీ తినేవాళ్ళు కూడా ఏంటంటే కోసిన కూరగాయలు మాత్రం ఆ రోజు తిన. సో మీరు కూడా అవాయిడ్ చేస్తారా కోసిన కూరగాయలు? వీలైనంత వరకు తినము జనరల్గా. ఆ రోజు ఏంటంటే కొంచెం కిచడీ లాంటిదో లేకపోతే ఇట్లా చిలకడ దుంపలు ఉడకబెట్టుకోవడం, ఉడకబెట్టుకుని తినడం, ఇలాంటివి ఏదన్నా సింపుల్గా కత్తిపీట ముట్టుకోవాలి. బాయిల్ చేస్తాం కానీ కొయ్యం, కత్తిపీట ముట్టుకుని ఏది కొయ్యం. మరి ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు యాక్చువల్గా. అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్తూ వచ్చారు కాబట్టి మేము కూడా అదే ఫాలో అవుతూ వస్తున్నాం అంతేగాని పర్టికులర్గా దాని రీజన్ మాత్రం నాకు తెలియదు, ఎవరిని అడగలేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో అది మాత్రం ఫాలో అవుతూ వస్తున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అది ఫాలో అవుతూ వస్తున్నాం. సరే, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. అండ్ అలాగే ఇవాళ మీరు క్యారెట్ కస్టర్డ్ చేయబోతున్నారు కదా? ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. ముందు చాలా ఈజీ అండి, మనకి ఎంత తొందరగా చేయొచ్చు అంటే, ఎవరన్నా గెస్ట్లు వస్తున్నాము అని ఒక అరగంట ముందు చెప్పారనుకోండి, టక్ మంచి ఫ్రీజింగ్ టైమే మీకు. ఎంత చల్లగా తిన్నా బాగానే ఉంటుంది, కానీ వేడిగా రెండు రకాలుగా తినొచ్చు, కానీ బాగా చల్లబడితే మాత్రం ఇంకా చాలా ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు నాగుల చవితి కాబట్టి, పాలతో చేసేది బెటర్ అనిపించింది, అందుకని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈజీగా అయిపోతుంది,
మనం పాయసాలు అవి పిల్లలు కొంతమంది తిండ్రు, కానీ ఇది కొంచెం కస్టర్డ్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. కొంచెం ఎక్కువ గార్నిష్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీనికి కావాల్సిన పదార్థాలు పాలు, క్యారెట్ తురుము, పంచదార, నెయ్యి, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ కస్టర్డ్ పౌడర్. ఓకే, ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేశారు క్యారెట్ కస్టర్డ్ తయారు చేయడానికి. స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలండి? ముందుగా ముందు స్టవ్ వెలిగించి కుక్కర్ ఆన్ చేయాలి. సో స్టవ్ ఆన్ చేయగానే అంటే కుక్కర్ కాస్త వేడైన తర్వాత వెంటనే క్యారెట్ తురుము వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇది వాటర్లో కొంచెం ఒక్క విజిల్, ఎక్కువ అడక్కర్లేదు, కొద్దిగా ఉడికితే చాలు. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది, పెద్దగా ఎక్కువ కూడా ఉడకక్కర్లేదు. ఎందుకంటే క్యారెట్ బాగా ఉడికిపోయినా కూడా దానిలో కలిసిపోయి మెత్తగా మ్యాష్ అయిపోయినట్టు అవుతుంది, అంత మ్యాష్ అవ్వాల్సినది. అది ఇది చాలామంది మిక్సీలో వేస్తారు, కానీ మిక్సీలో వేస్తే ఏముందంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇట్లా తురుముకుంటేనే పేస్ట్ బాగుంటుంది, అంటే ఈజీగా అయిపోతుందని మిక్సీలో వేసినా కూడా అదంతా చూసినా బాగున్నట్టు అనిపించదు, నాకెందుకో నచ్చదు. తురుముకుంటేనే బాగుంటుంది, కొంచెం ఓపిక్గా తురుముకుంటే సరిపోతుంది అంతే. అండ్ నాగుల చేతి రోజు మీరు చలిమిడి చెప్పారు, నువ్వులుండలు చెప్పారు, కాకుండా ఇంకేం స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటారు? మామూలుగా నైవేద్యానికి పాయసము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము అంతే. జనరల్గా స్వీట్స్ అంటే చాలా రకాలు చేస్తూ ఉంటాము. మైసూర్ పాక్ ఎక్కువ చేస్తుంటాను నేను, అండ్ చాలా ట్రై చేస్తూ ఉంటాను. ఎక్స్పర్ట్ మీరు? ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ బేసిక్ కొంచెం స్వీట్ తక్కువగా ఉండేట్టు చేస్తే ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఎక్కువ స్వీట్ అయితే అందరూ ఇష్టపడతారు. కొంచెం ఎక్కువ ఎగటగా లేకుండా కొంచెం లైట్గా మైల్డ్ ఫ్లేవర్డ్ స్వీట్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. మా ఇంట్లో జనరల్గా మైల్డ్ ఫ్లేవర్డ్ స్వీట్సే చేస్తూ ఉంటాను, చేయడం చేస్తాను కానీ తక్కువ. అండ్ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నార్మల్గా బాగా బుక్స్ ఎక్కువ చదువుతాను నేను. అండ్ నా ఎటువంటి టైప్ ఆఫ్ బుక్స్ చదువుతూ ఉంటారు? అన్ని రకాలు. ఫిక్షన్ బాగా ఇష్టం, తెలుగు సాహిత్యం. అది చిన్న పేపర్ మీద ఏదన్నా కనిపించినా కూడా వదలకుండా చదవడం మొదలుపించే అలవాటు. పుస్తకాలు అన్ని రకాలు చదువుతున్నాను, ఎక్కువ నావెల్స్, తెలుగు నావెల్స్, ఇంగ్లీష్ కూడా ఫిక్షన్ చదువుతూ ఉంటాను. అన్ని రకాల బుక్స్ చదువుతాను. మీ ఫేవరెట్ రైటర్స్ ఎవరు? ఇదివరకు అంటే మా చిన్నతనంలో ఎక్కువ ఎండమూరి గారివి, తర్వాత మల్లాది గారివి, ఎద్దునపూడి గారివి అప్పట్లో ఎక్కువ చదువుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో అంటే బలభద్ర పాత్రరమణి గారు, ఆవిడ యాక్చువల్గా నాకు బేసిక్గా మంచి ఫ్రెండ్ కూడా, ఆవిడవి, ఆవిడ రైటింగ్స్ బాగా చదువుతూ ఉంటాను. ఇంకా అన్ని చాలామంది రైటర్స్ రెగ్యులర్గా రొటీన్లో వచ్చే రైటర్స్ బుక్స్ అన్నిటికీ ఇది అది అని లేకుండా అన్నీ చదవడం అలవాటు. ఏదైనా ఇష్టపడతాను, పుస్తకాలు చదవడం మాత్రం చాలా ఇష్టం. ఫ్రీ టైం పుస్తకాల పురుగు అంటారు, చాలా వరకు పుస్తకాలు మాత్రం వదలను. సో ఇప్పుడు ఆన్లైన్లో కూడా పుస్తకాలు చాలా వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా వెళ్ళి కొనుక్కొని చదివే అవసరం లేకుండా చాలా వరకు ఆన్లైన్లో వస్తుంది. మనం ఆన్లైన్లో చదవడానికి అలాగే పుస్తకాన్ని మనం చక్కగా చేతిలో పట్టుకొని చదవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఆనందం వేరు. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం బాధ్యతలు ఎక్కువైన తర్వాత పర్టికులర్ కాలేజ్ డేస్లోను చిన్నతనంలోను వెళ్ళి పుస్తకాలు షాపుల చుట్టూ తిరిగి పుస్తకాలు తెచ్చుకొని కొనుక్కుంటాను. మేమైతే కాలేజ్ రోజుల్లో అయితే మేము చందాలు వేసుకునేవాళ్ళం. ఏదైనా కొత్త బుక్ రిలీజ్ అవుతుంది అంటే తలా ఒక 10 రూపాయలు అందరం చోట పెట్టుకుని ఒకళ్ళు ఎవరి తర్వాత ఎవరు చదవాలి అనేది కూడా ప్లాన్ చేసుకునేవాళ్ళం. బుక్ అందరు చదివిన తర్వాత ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంచుకునేవాళ్ళం అనమాట బుక్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో బుక్ రిలీజ్ అయినప్పుడు కూడా అంతే. అలా ఒక్కొక్కళ్ళల్లో కొనుక్కొని చాలా పుస్తకాలు ఉండేవి. ఏంటో తర్వాత వాటి మీద వాటిని శ్రద్ధగా ఉంచుకోవడం కూడా పోయింది. ఉన్నాయి కొంతవరకు, కానీ ఏమో ఇప్పుడు పోయింది. అది అలా మెయింటైన్ చేయకపోయినా మీరు ఆన్లైన్ చదువుతున్నారు కదా, తప్పకుండా అలవాటు మాత్రం ఎలాగో మారలేదు. చాలా మంది నేను మామూలుగా ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో అయితే మనం రైచత్రుల్ని వాళ్ళని కలవాలి అంటే చాలా కష్టంగా ఉండేది. యాక్చువల్గా ఎంత ఇష్టం ఉన్నా కూడా ఎలా కలవాలో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఫేస్బుక్ ఇవన్నీ వచ్చాక చాలా మంది, నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది రైటర్స్ ఉంటారు. అంటే వాళ్ళతో ప్రత్యక్షంగా పెద్దగా పరిచయం అయితే లేదు, కానీ వాళ్ళ రైటింగ్స్ గురించి నేను ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంటుంది. మనం ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇప్పుడు లేటెస్ట్ గా సుజిల్లా గంటి గారు అని పెద్ద ఆవిడ, ఆవిడ చాలా లేట్ ఏజ్ లోనే స్టార్ట్ చేశారు, కానీ బాగానే రాస్తున్నారు. సో అలాంటివి చదివినప్పుడు అందరికి చదువుతూ ఉంటాం. ఎవరిదైనా కొత్తగా కేకే భాగ్యశ్రీ గారు ఉన్నారు, ఆవిడ కూడా అంతే బాగుంటాయి. ఆవిడ, వాళ్ళ హస్బెండ్ కూడా రఘునందన గారు, ఆయన కూడా మంచి రైటర్.
వాళ్ళ పుస్తకాలు కూడా ఏంటి, వాళ్ళ పుస్తకాల్లో వచ్చినప్పుడు కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ అంటే నాకు ఇష్టంగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళ వర్క్ని మనం అప్రిషియేట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది వాళ్ళకు కూడా. సో చిన్న కమెంట్ పెట్టామనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా చాలా ఎంకరేజింగ్ గా, చాలా మోటివేటింగ్ గా ఉంటుంది. మన లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అనుకోండి, చదివే వాళ్ళు పాఠకులు, వాళ్ళలో మనం ఒక్కళ్ళం ఎక్కడో ఒక మూల ఉన్నా కూడా మనకి వాళ్ళు మనం రికగ్నైజ్ చేయకపోయినా మనం వాళ్ళని రికగ్నైజ్ చేస్తున్నామని వాళ్ళకి చాలా ఆనందం. సో విజిల్ వచ్చేసింది కదా, స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. కొద్దిగా ఆరగానే మనం వెంటనే చేస్తాం. ఇది యాక్చువల్గా ఎక్కువసేపు టైం కూడా పట్టదు, చాలా ఈజీగా. చిన్నపిల్లలు కూడా అంటే మనం కాలేజ్ నుంచి వచ్చి స్కూల్ నుంచి వచ్చి కూడా ఏమైనా స్వీట్గా తినాలనిపించింది అనుకోండి, మనం ఇంట్లో లేకపోతే కూడా ఇంగ్రీడియంట్స్ ఉంటే టక్కన చేసేసుకోవచ్చు. కష్టపడక్కర్లేదు, ఏది పెద్దగా కోసి పెట్టి చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. అయిపోయింది మొత్తం. ఇంకొకసారి స్టవ్ వెళ్ళి ఓకే. కొంచెం వేడిగా ఉండగానే ఇందులో కొంచెం షుగర్. షుగర్ ఎంత క్వాంటిటీ వేయాలండి మనం? హాఫ్ కిలోకి, హాఫ్ కిలో క్యారెట్ తురుముంది అనుకోండి, దాంట్లో ఒక 200 grams వేస్తే సరిపోతుంది. స్పూన్ కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, మనం తినే స్వీట్ని బట్టి. ఇది మైల్డ్గా ఉన్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ కూడా ఉంటుంది కాబట్టి మైల్డ్గా ఉన్నగా టేస్ట్గానే ఉంటుంది. కొంచెం స్వీట్ తినగలిగే వాళ్ళు అయితే ఇంకొంచెం స్వీట్ వేసుకున్న బాగా. కొంచెం షుగర్ కరిగిపోతే పాలు, షుగర్ కాస్త మెల్ట్ అయిందా, జస్ట్ కొంచెం కరిగింది అంటే పాలతో కూడా కలిపి కరుగుతుంది కాబట్టి పాలు వెంటనే పోసేసినా పర్వాలేదు కొద్దిగా. సో ఒక కప్పు పాలు తీసుకోవాలి. ఒక దీని కన్సిస్టెన్సీ కూడా మనం ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు. అంటే మనం బాగా గట్టిగా కస్టర్డ్ లాగా కావాలనుకోండి కొంచెం కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసుకోవాలి, లేదు కొంచెం పల్చగా పాయసం లాగా అలా గ్లాస్లో పోసుకుని తాగాలనిపించినా కూడా బాగానే ఉంటుంది, మిల్క్ షేక్ లాగా అలాంటి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో మనం ఎంతసేపు మగ్గించాలి? ఇలా కొంచెం ఉడుకు రానిస్తే, కొంచెం పాలు కొద్దిగా ఉడికితే సరే. అంటే క్యారెట్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పాలు వేడెక్కితే చాలు. చక్కగా మీరు అన్నట్టు ఉడికొచ్చేసింది, పాలంతా కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు కొద్దిగా 4 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకుని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకుని. సో కస్టర్డ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి మనం? కస్టర్డ్ మనకి కన్సిస్టెన్సీని బట్టి, అంటే మనకి ఎలాంటి కన్సిస్టెన్సీ ఇష్టమో చూసుకుని దాన్ని బట్టి. కొద్దిగా సరిపోలేదని కొంచెం ఎక్కువ మనకి ఐస్ క్రీమ్ లాగా కావాలనుకోండి ఇంకొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు. కొంచెం పలుచగా ఉన్నా కూడా టేస్ట్ అయితే అలాగే ఉంటుంది, కానీ మన కన్సిస్టెన్సీ బౌల్లో మనం ఎలా సర్వ్ చేద్దాం అనుకుంటున్నాము అనే దాన్ని బట్టి కన్సిస్టెన్సీ మనం చూసుకోవచ్చు. నేను ఇప్పుడు 3 స్పూన్లు వేసాను 4 స్పూన్లు. దీని తర్వాత ఏంటంటే 4 స్పూన్స్ కొంచెం డైల్యూట్ చేసి అందులో కలిపేస్తే మనం చూస్తాం కదా కొంచెం కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం కలుపుకోవచ్చా లేదా అనేది చూసుకుని. ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే సో పుస్తకాలు చదవడం, మీరు పుస్తకాల పురుగును అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. అండ్ సో పుస్తకాలు, రకరకాల పుస్తకాలు చదివే ఉన్నారు, అండ్ మీ ఆలోచన విధానాన్ని ఎలా మార్చగలిగాయి? ఆలోచన విధానం అంటే కొన్ని కొన్ని మనకు తెలుసు తెలియకుండానే చిన్న చిన్న విషయాలు కూడా మనకు తెలియకుండానే మైండ్లో పడిపోతాయి కొన్ని. అంటే ప్రత్యేకంగా ఇది అని నేను చెప్పలేను, కానీ ఇలా ఉండకూడదు అని తెలుసుకుంటే అది లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది. అది సరిపోతుంది కదా, ఎలా ఉండాలో తెలుసుకోవడానికి, ఎలా ఉండకూడదో తెలుసుకుంటే డెఫినెట్గా సార్. ఇప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండకూడదు అని నేర్చుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఇన్, అది నా ఉద్దేశం. అది ఏంటంటే తెలియకుండా మనకి చాలా చాలా చోట్ల కొన్ని కొన్ని అహో ఇలా ఉండకూడదు అనేది తెలిసిపోయింది అనుకోండి సరిపోతుంది. ఇది కొంచెం కలిపేద్దాం, తిప్పుతూ కలిపి చక్కగా ఎటువంటి ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, దీన్ని కొంచెం తిప్పుతూ కొద్దిగా స్లోగా పోస్తే చిక్కబడిపోతుంది. కన్సిస్టెన్సీ ఏంటంటే మనం ఇలా కలుపుకునేటప్పుడు తెలిసిపోతుంది మనకి చిక్కబడిపోతుంది. సో మీరు ఎలా తింటారు జనరల్గా? ఎక్కువ కొంచెం పిల్లలు అంటే జనరల్గా ఐస్ క్రీమ్ లాగా కొద్దిగా బౌల్లో వేసుకుని తినడం ఇష్టపడతారు కాబట్టి కొంచెం చిక్కగానే చేస్తూ ఉంటాను నేను. చిక్కగానే తయారవుతుంది.
ఇది కొంచెం ఈ స్టేజ్లో కొద్దిగా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకా ఆపేసుకుందాం, స్టవ్ ఆపేసుకుందాం. ఈ వేడికి కస్టర్డ్ పౌడర్ బాగా కలిసిపోతుంది. దీనికి పెద్ద కొలత అంటూ ఏం లేదు, మన కన్సిస్టెన్సీని బట్టి చేసుకోవడమే అంతే. సో స్టవ్ కూడా కట్టేశాం. అంటే కస్టర్డ్ పౌడర్ వేసాక ఏంటంటే కొంచెం ఎక్కువ సెక తగిలినా కూడా కింద మాడిన వాసన వచ్చేస్తుంది. సో అది రానివ్వకుండా ఉండాలి. కొంచెం స్టవ్ కట్టేస్తే ఆ వేడికి తిప్పేసుకుంటే సరే. కొంచెం గార్నిష్ చేసేసుకుంటే సరే. ఇంకా దీంట్లో మన ఇష్టం, డ్రై ఫ్రూట్స్ అంటారా, మన ఇష్టం, బాదం, కిస్మిస్. జనరల్గా దీనికంటే నేను ఎక్కువ టూటీ ఫ్రూట్ యూజ్ చేస్తాను గార్నిషింగ్కి. టూటీ ఫ్రూటీ బాగుంటుంది. అండ్ జీడిపప్పు, బాదము అవి మన ఇష్టం. దానికి ఏం ప్రత్యేకంగా ఇవి అనేం లేవు, మన ఇష్టం వచ్చి వేసుకుంటాం. డిష్ అవుట్ చేద్దామా? యా. ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది, లేకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టి చల్లార్చుకుని తింటే? వేడివేడిగా కన్నా కూడా చల్లబడితేనే బాగుంటుంది. ఎక్కువసేపు ఫ్రీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే కొంచెం చల్లబడ్డ బాగానే ఉంటుంది, కానీ బాగా ఎక్కువ ఫ్రీజ్ చేసి ఒక గంట సేపు ఎక్కువ ఫ్రీజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. గార్నిషింగే కదండి, ఇవి కొంచెం వేయించేసుకుని గార్నిష్ చేసేసుకుందాం. మీ ఇంట్లో స్పైసీ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడతారా లేకపోతే స్వీట్సా? అన్నీ తింటారు. కొంచెం స్పైసీ ఐటమ్స్లో మీరు ఏది బాగా చేయగలరు? నేను నాన్ వెజ్ ఐటమ్స్ బాగా చేస్తాను. చికెన్ బిర్యానీ, యా, చికెన్, ప్రాన్స్, అన్ని రకాల బిర్యానీలు, అన్ని స్పైసీ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడతారు. స్వీట్స్ కూడా తింటారు కానీ తక్కువ. మామూలుగా టీవీ షోస్లో అవి వచ్చే ఐటమ్స్ ఏమైనా చూస్తే ట్రై చేయాలని, వీళ్ళెంతవరకు ఇంగ్రీడియంట్స్ ఉంటే మాత్రం వెంటనే ట్రై చేస్తూ ఉంటాను. ఆ టైంకి అవైలబిలిటీని బట్టి పర్లేదు, ఇది నచ్చింది అనిపిస్తే మాత్రం ఇంగ్రీడియంట్స్ ఉంటే ట్రై చేసేస్తూ ఉంటాను వెంటనే. వేగిపోయాయి కదండి కొంచెం. జీడిపప్పులు ఒకటి సపరేట్గా డెకరేట్ చేస్తున్నారా? అంటే ప్రెజెంటేషన్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. తినడానికి ఎలా ఉన్నా ప్రెజెంటేషన్ చూసి ఇష్టపడతారు. దీంట్లో ఒక మంచి స్పెషల్ అట్రాక్షన్ అంటే టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత దీనికి అసలు ఆ డిష్కి అందం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వీటన్నిటికన్నా కూడా దాని టేస్ట్ కొంచెం అలా పంటికి తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. పిల్లలు ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటే, ఎంత కలర్ఫుల్గా ఉంటే తినడానికి అంత ఇష్టపడుతుంటారు కాబట్టి వీళ్ళు ఎంతో కలర్ఫుల్గా చేస్తే బాగుంటుంది.
కదా. చెర్రీస్ కూడా డ్రై ఫ్రూట్స్ కంటే కూడా ఇది చాలా బాగుంది. చెర్రీస్ ఆబ్వియస్లీ టేస్టీ అండి. పిల్లలు తొందరగా చూడంగానే ఇప్పుడు నాకే ఇలా చూస్తుంటే ఇప్పుడే ఇలా టేస్ట్ చేసేద్దాం అన్నట్టుంది. ఈజీగా తయారైపోయే క్యారెట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండానండి. సో వ్యూయర్స్ మీరందరూ చూస్తున్నారు కదా క్యారెట్ కస్టర్డ్ ఎంత టేస్టీగా కనిపిస్తుంది అండ్ చూసారు కదా ఎంత చక్కగా ప్రెజెంట్ చేశారు దివ్యజ్యోతి గారు. చెర్రీస్, టూడీ ఫ్రూటీ అండ్ నీతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని సూపర్ గా చాలా చాలా బాగా కనిపిస్తుంది. చాలా టేస్టీగా కనిపిస్తుంది. ఇమీడియట్ గా టేస్ట్ చేయాలనిపిస్తుంది. బట్ టేస్ట్ చేసే ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. క్యారెట్ కస్టర్డ్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, కస్టర్డ్ పౌడర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, షుగర్. క్యారెట్ కస్టర్డ్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో క్యారెట్ తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక విజిల్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. తర్వాత అందులో చక్కెర, పాలు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ లో కొంచెం నీళ్లు యాడ్ చేసుకుని ముందుగా చేసుకున్న క్యారెట్ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ను బాగా వేయించుకుని ఈ డ్రై ఫ్రూట్స్ తో కస్టర్డ్ ని గార్నిష్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ కస్టర్డ్ రెడీ. సో ఓకే దివ్యజ్యోతి గారు, ఏం చేద్దాం అంటే ఇవాళ పండగ స్పెషల్ కాబట్టి మీరు అంత కష్టపడి అంత చక్కగా ప్రెజెంట్ చేశారు, తయారు చేశారు అండ్ ఇద్దరం కలిసి టేస్ట్ చేద్దాం. ఓకే కమాన్. అయితే చెర్రీ తీసుకుంటున్నాను ముందుగా. వేడివేడిగా ఉంది కానీ ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది. సేమ్ ఐస్ క్రీమ్ టేస్ట్ వచ్చేస్తుంది. నాకు అర్థమైపోయింది అండ్ మీకు చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది ఎంత టేస్టీగా కనిపిస్తుంది, ఎంత టేస్టీగా ఉంది కూడా. అండ్ కస్టర్డ్ జనరల్గా మనం ఎంత ఫ్రీజ్ చేస్తే అంత బాగుంటుంది కాబట్టి మీకు ఇలా కూడా చాలా బాగుంది వేడిగా తిన్నా కూడా. అండ్ మనం ఫ్రీజ్ చేసుకొని తింటే ఇంకా చాలా చక్కగా ఉంటుందంట. సో ఎవరైతే ప్రిపేర్ చేసుకుంటారో జస్ట్ ఫ్రీజ్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్ అండ్ ఇంత డెలీషియస్ రెసిపీని మా అందరికీ పరిచయం చేసినందుకు మా రారండోయ్ వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ దివ్యజ్యోతి గారు. థ్యాంక్ యూ. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కడికన్నా వచ్చి ఇలా చేయడం మాత్రం. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ ఛాన్స్ దొరకలేదు. చాలా బాగుంది. ఓకే, ఐ హ్యాడ్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీరు వచ్చినందుకు ఇక్కడికి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. బై బై. సేవాల్ ఎపిసోడ్ లో దివ్యజ్యోతి గారు పరిచయం చేసినటువంటి క్యారెట్ కస్టర్డ్ చూసాం కదండి. తిరిగి వచ్చే ఎపిసోడ్ లో ఇద్దరు పార్టిసిపెంట్స్ పరిచయం చేయబోయే రెండు స్పెషల్ రెసిపీస్ చూద్దాం. దిస్ ఇస్ సాయిషి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై.